అవును. Yes, sir. కోవూరు కాన్స్టిట్యూన్సీ చూసినట్లయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అట్లాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య దాదాపు మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. కోవూరు కాన్స్టిట్యూన్సీ అంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోట, అంటే నల్లపురెడ్డి వారి కుటుంబానికి కంచుకోటగా దీన్ని చూడాలి. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 1983 నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండటం, తర్వాత ఆయన అక్కడి నుంచి రాజకీయంగా యుద్ధాన్ని కొనసాగించడం జరిగింది. ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎవరైతే ఎంపీ ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి కొవ్వూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ప్రశాంత్ రెడ్డి గారు గెలిచేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. అయితే గతంలో ఇక్కడ చూస్తే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఫాదర్ ఆయన శ్రీనివాసరెడ్డి గారు తెలుగు సేన అని కూడా పెట్టారు. ఆయన అప్పట్లో పార్టీ పెట్టి అది కూడా ఆయన ఒక కొంత ప్రయాణం చేశారు. ఆయన 3 సార్లు గెలిచారు. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఎక్కువ సార్లు వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 14లో మాత్రం టీడీపీ గెలిచిందండి. 14లో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ నుంచి గెలుపొందున్నారు. తర్వాత 19లో వీరే